రైతులు సమిధలయ్యారు. క్షణం ఆలోచించకుండా ప్రభుత్వానికి భూములు అప్పగించారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఒక మాట ఇప్పుడు తప్పింది. అమాయకులయ్యారు రైతులు. రైతే రాజు అని అంటాం కదా, కానీ ఇక్కడంతా రివర్స్. ఎన్నో ఆకాంక్షలతో నిస్వార్థంతో భూములిచ్చిన రైతాంగం మొత్తం ఇప్పుడు నిరుపేదలుగా మారిపోయింది. స్టీల్ ప్లాంట్ చేసిన అన్యాయం అంతా ఇంత కాదని చెబుతోంది. అసలు స్టోరీ ఏంటంటే, ఎంతోమంది నిర్వాసితులు వేలాదిగా ఉన్నప్పటికీ వారెవ్వరికీ ఇంతవరకు ఉద్యోగాలు రాలేదు. ఆర్ కార్డులు మాత్రమే మిగిలిపోయి తరాలు మారిపోతున్నా ఇంతవరకు ఉద్యోగాల కల్పన లేదు. నిర్వాసితుల ఆక్రంతను తెలియజేసే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటేనే ఓ ఉద్యమానికి ప్రతీక. 32 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన పరిశ్రమ. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు. ఏదో వస్తుందని ఆశతో కాదు, మంచి ఆశయానికి మద్దతుగా ఇచ్చారు. అప్పట్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చాయి. భూములు అప్పగించిన నిర్వాసితులు అయిన రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మా ఆయన మా తాతగారికి ఉండేది, మా మామగారికి. మా మామగారిది మా ఆయనగారు మార్చుకున్నారు. 30 సంవత్సరాల నుంచి అవుతా నన్ను ఆశ్రయి చనిపోయారు మా ఆయనగారు. ఇప్పుడు ఏది లేదు, చిన్నపిల్లలతో ఉన్నాం. నేనగా ఇంటి పనికి అలా చేసుకుంటున్నాను. ఆ పని కోసం చూసి ఒకసారి తీశారు. ఇదే మామూలు మెయింటెనెన్స్ పని, పిల్లలేదు, అది కూడా లేదు. అలాగే అర్నంపు నుండి కూడా వేస్టే. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు ఇస్తుందని ఇంకా ఆశగా ఉన్నారమ్మా? అనుకుంటున్నాం మరి, కానీ మరి ఏది అవకాశం లేదు. ప్రైవేటీకరణ చేస్తారని ఒకవైపు వస్తుంది, ఈ పరిస్థితుల్లో ఉద్యోగం స్టీల్ ప్లాంట్లో ఏదో ఒక ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉందా మీకు? అనుకుంటున్నాం మరి, ఏమమ్మరి గవర్నమెంట్ దయ. అండి, మాకు 6 నంబర్లు ఉన్నాయి. 6 నంబర్లు ఉన్నా సుఖోలేదు. 2 6 నంబర్లకి ఒకరికైనా ఉద్యోగాలు లేవు. కూలి పని చేసి మా మామగారు కూడా చచ్చిపోండ్రు. మా మామగారు చచ్చిపోండ్రు అనుకోకపోతే మా తండ్రి గారు కూడా చచ్చిపోండ్రు. 6 నంబర్లు ఉన్నా కూడా మా కూలి పనులు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అయితే ఎవరికి ఉద్యోగాలు లేవు. కూలి పని చేసుకుందాం కూడా లేదు ఎక్కడన్నా. ఎన్నాళ్ళ నుంచి మీరు ఉద్యోగం కోసం స్టీల్ ప్లాంట్ ఉద్యోగం కోసం చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఇక్కడ నుంచి మా మామగారు మామగారు ఉన్న సేపు కూడా చూస్తున్నారు. మా మామగారు కూడా ఉద్యోగుల గురించే చూశారు 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 చనిపోండి రతన కూడా. ఇప్పుడు ఏం చెప్పుడు, మాత్రం 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులకైనా 1 కొడుకునే లేదు. కూలి పని కూడా లేదు, ఉద్యోగాలు కూడా లేవు. మరి మా తండ్రి గారు కూడా చచ్చిపోండ్రు. తల్లిదండ్రులు చచ్చిపోండ్రు, ఒకదాన్నే కూతుర్ని. మరి నా పరిస్థితి కూడా అలాగే ఉంది. కూలి పని చేసుకుందాం అన్న కూడా, ప్లాంట్కి వెళ్దామన్న కూడా మాకు కూలి పని కూడా దొరకట్లేదు. 200 రూపాయలు కూలికి వెళ్తున్నాను ఈ రోజు. అది ఏటి చెప్పలు తోమడానికి వెళ్తున్నాను గిన్నెలు పాసుపనికి. అది మా పరిస్థితి అండి. మరి బాధలు పడి మేము ఎలా బాధలు పడుతున్నామండి. ఆ కూలి పని లేక మాకు మా పిల్లలకి మా పెంచుకోవడానికి వాళ్ళకి ఎంత బాధ పడుతున్నామండి మా పరిస్థితి. మీరే ఉన్నారు, మా నాన్నగారు చనిపోండ్రు, మా అమ్మగారు చనిపోండ్రు, మా మామగారు చనిపోండ్రు, ఇంకా మా పోస్ట్కారం ఎవరుంటారండి? మరి మా ఆయనకైనా కూలి పని అని దొరకట్లేదండి. ఇది ఆధార్ కార్డు ఎవరి పేరు మీద ఉందమ్మా? మా మామగారి పేరు మీద ఉంది. మీ పేరు మీద మారలేదా? మా నాన్నగారి పేరు మీద ఉన్నది, నాకు నేను మార్చుకోలేదు. నా పిల్లడు ఎదుగుతున్నాడు కదా, నా పిల్లడు మార్చుకుందాం కదా అని అనుకుంటున్నాను. అమరావతికి చాలామంది రైతులు భూములు ఇచ్చారండి. అమరావతికి ఇచ్చిన రైతుల భూములకి, స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన రైతుల భూములకి ఏంటి తేడా మీరు అనుకుంటున్నారు? తేడా ఏం లేదండి. అమరావతి భూములు రైతులేమో రాజధాని కోసం రాజధాని ఏర్పడాలి, కొత్తగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఒక మనకి రాజధాని ఉండాలంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మేరకు అక్కడున్న రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు. అలాగే ఆ విధంగా మేము ఇక కేంద్ర పరిపాలన వస్తుందంటే ఆ రోజున మా తండ్రుల తాతలు కూడా
మంచి పంట పొలాల్లో కూడా మేము సాటవా చేసాం. ఒక స్టీల్ ప్లాంట్ వస్తుందండి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణం. ఏదైతే మీరు ఆల్రెడీ కాకినాడ ఎస్సీజడ్డు భూముల్ని రైతులకు ఏ విధంగా అయితే వెనక్కి ఇచ్చారో, మాకు కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగతా వాళ్ళందరూ ఉపాధి చూపించకపోతే మాత్రం మిగిలిన భూములన్నీ కూడా మా రైతులకు మేము ఇచ్చినట్టయితే మళ్ళీ మేము రైతాంగం చేసుకొని మా జీవనోపాధి కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకటండి, అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఫ్లాట్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం మీరు భూములు ఇచ్చారు, ఎలాంటి ఆశ కూడా మీకు లేదు. కేవలం స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మకంతో, ఆశతో, ఆకాంక్షతో మీరు ఇచ్చారు భూములు. కానీ ఆ రకమైన న్యాయం ఇప్పటికైనా జరుగుతుందా? ప్రైవేటీకరణ అయిన తర్వాత కూడా జరుగుతుందని నమ్మకం ఉందా? లేదు సార్, ఇది ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని చాలా మోసం చేశాయి. ఆ రోజుల్లో మా తాతల తండ్రులకి చదువు లేకపోవడం, అప్పుడు నున్న నాగరికతని వినియోగించుకొని వాళ్ళ దగ్గర వేణుముద్రలు తీసుకొని అన్యాయంగా భూములు తీసుకుంటారు. కానీ మినిట్స్లో ఏం రాశారంటే, నిర్వాసితుల గ్రామాలు తరలించేటప్పుడు వీళ్ళకి రోడ్లు వేస్తాం, ఇల్లులు ఇస్తాం, వీళ్ళు స్కీములు ఇస్తాం, పిల్లల చదువులు ఇస్తాం, విద్య ఇస్తాం, వైద్యం ఇస్తాం అని చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా మాకు ఈరోజు స్టీల్ ప్లాంట్ నుండి అయితే మాకు రాలేదు. కనీసం పిల్లల చదువులు కానీ, వైద్యం కానీ, కళ్యాణ మండపాలు కానీ, పార్కులు కానీ సిఎస్ఆర్ నిధులను డెవలప్మెంట్ చేయాలి. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కనీసం ఈ రోజు కూడా మేము కరెంటు బిల్లు కానీ జీవీఎంసీలో కలిపిస్తే కరెంటు బిల్లు, ఇంటి పనులు ఇవన్నీ మాకు ఉండకూడదు. ఒక ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా ఒక ఇండస్ట్రీ మాకు అభివృద్ధి చెందాలని చేయవలసింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసమే చేసాయి. ఏ ఎవరికి కూడా ఏ నిర్వాసితులకు కూడా కాలనీలు కట్టేసివ్వడం కానీ, డెవలప్ చేయడం కానీ, నిర్వాసితులు పిల్లలు నిరుద్యోగ పిల్లలు చదివించడం కానీ, నిర్వాసితులు ఎవరైనా వైద్యంగా ఉండిపోతే వాళ్ళకి చూపించే పరిస్థితి కానీ, ఇక్కడ పార్కులు కానీ, వాటర్ డ్రైనేజ్ కానీ ఏది కూడా పట్టించుకోదు. పట్టించుకోకపోవడం మేము అనేక సార్లు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమానికి లెటర్లు పెట్టడం జరిగింది. మా నిర్వాసిత కాలనీ డెవలప్ చేయండి, మీ సిఎస్ఆర్ నిధులను ఒక కళ్యాణ మండపం, స్కూళ్ళు పిల్లల్ని దత్తు తీసుకొని స్కూళ్ళు చదివించండి అన్నో ఎంత చెప్పినప్పటికీ చాలా దుర్మార్గంగా ఈ స్టీల్ ప్లాంట్ యాజమాని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. మేము అనేక ఏళ్ళు బట్టి మా వయసు పైబడిన కానివ్వండి, మేము 15 సంవత్సరాల నుండి, నేనైతే 20-40 సంవత్సరాలు వస్తున్నాయి, నాకు 15 సంవత్సరాల నుండి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్నాను. మాకు 4 ఆర్కార్డులు ఇచ్చిన 4 మా చిన్నతనులు ఉన్నా సరే ఏ ఒక్కరికి ఉద్యోగం రాలి. మా తండ్రికి ఉద్యోగం ఇస్తానని చెప్పారు, మా తండ్రికి ఉద్యోగం లేదు, ఆయనకి వయసు అయిపోయి, ఆయన కాలు చేరిపోయి ఆయన చనిపోయారు. ఈరోజు నాకు ఉద్యోగం వస్తుంది, నేను ఐటీఐ చేశాను, ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఐటీఐ చేస్తే ఉద్యోగం ఇస్తామన్నారు. ఐటీఐ చేసి ఈరోజు కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు, అలాగే నాలాగా ఎంతోమంది స్టూడెంట్స్ ఈ స్టీల్ ప్లాంట్కి ఆధారపడి ఉన్నారు. అలాగే భర్త చనిపోయిన వాళ్ళు, మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ పని కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈరోజు మా నిర్వాసితులకి. కాంట్రాక్టర్ పని అయినా సరే మా ఎవరొకరికి ఉపాధి కల్పించానంటే అది కూడా ఒక 5 లక్షలకో 6 లక్షలకో స్టీల్ ప్లాంట్ యాజమాని కొంతమంది దళారులు ఏర్పడి కనీసం కూలి పని కూడా మా నిర్వాసితులకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకి అందరికీ తెలుసు. వాళ్ళ రికమెండేషన్ క్యాండిడేట్ల మీదే వీళ్ళందరూ కూడా ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు కానీ మెయింటెనెన్స్లో జరను. కానీ నిర్వాసితులకు మాత్రం ఒక ఓటు బ్యాంకు ద్వారా ఓటు బ్యాంకునే ఉపయోగించుకున్నారు తప్ప నిర్వాసితులకు మాత్రం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఎవరికి కూడా ఉద్దేశం లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా మేము తగిన శాస్త్రం చెప్తాం. మేము కూడా ఈ వారంలోనూ హైకోర్టుకి వెళ్ళి పిలేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క నిర్వాసితుల మీద న్యాయం చేయకపోతే నెక్స్ట్ వారంలోనూ కూడా మేము ఆల్రెడీ హైకోర్టులో పిల్లేసాం, బెంచ్కి వస్తుంది. మా నిర్వాసితలు 64 గ్రామాలండి. అక్కడ అగనపూడి నుండి కానీ, అగన వడ్లపూడి కానీ, పెదగంటాడు కానీ, గంగవారం అన్ని గ్రామాల నుండి మా సంఘం నుండి కూడా ఖచ్చితంగా మేము హైకోర్టు కూడా ఆశ్రయిస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు స్పందించి నిర్వాసితుల పట్ల కానీ చూపకపోతే మాత్రం దీన్ని ఎంత తాగానికైనా మేము సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్వాసితులకు ఆర్ కార్డులు మంజూరు చేసి ఆర్ కార్డుల ద్వారా ఉద్యోగాల కల్పన చేస్తామని ప్రకటించారు. కానీ అమలు కాలేదు. ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కానున్న నేపథ్యంలో నిర్వాసితులకు న్యాయం చేసేవారు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఇప్పటికీ చాలామంది మరణించారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు సమస్య చూస్తే అమరావతి రైతుల సమస్య ఏమాత్రం అని అనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు దాగుడుమూతలాడుతున్నాయి. ఈ రైతాంగం మరణ మృదంగం జరగాల్సిందేనా, న్యాయం జరుగుతుందా అనేది ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఉక్కు నిర్వాసితుల బతుకు చిత్రం అత్యంత దయనీయం. స్టీల్ ప్లాంట్కి భూములు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఇచ్చిన వారికి ఇప్పుడు మొండిచేయి ఎదురైంది. మరోవైపు తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది జోరుగా కొనసాగుతుండటంతో వారి గుండెల్లో రాయి పడుతోంది. ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగాలు వస్తాయా లేదన్న భయం వెంటాడుతోంది. ఇప్పటికే చాలా కుటుంబాలు తమ వారిని పూర్తిగా కోల్పోయిన పరిస్థితి.
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు ఇవ్వకపోతే తీసుకున్న భూమిని తిరిగి వెనక్కి ఇవ్వాలన్నది నిర్వాసితుల డిమాండ్గా కనిపిస్తోంది. వేలాది మంది నిర్వాసితుల జీవితాలను బాగుచేయడానికి ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి. కెమెరామెన్ కృష్ణతో ప్రసాద్, సిపి న్యూస్, విశాఖపట్నం.